వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారంలో కీలక అంశాలు అటు తెలుగుదేశం పార్టీ, ఇటు ప్రతిపక్షాలు ఉన్న వైఎస్ఆర్సీపీ, ప్రధానంగా జోగి రమేష్ అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఇరుక్కున్న తర్వాత, అలాగే ఆళ్ల నాని రాజీనామా తర్వాత ఒక్కసారిగా వైసీపీ క్యాడర్తో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా అంతర్మదనంలోకి వెళ్ళిపోయారు. తాజాగా దువ్వాడ శ్రీనివాస్ని ఎప్పుడైతే తప్పించి అక్కడ పేరాడ తిలక్ని తీసుకొచ్చారో చర్యలు మొదలైనాయి అని అనుకోవాలా? వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్రలో నిన్న మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నారు అనేది, ప్రతిపక్ష పాత్ర సక్సెస్ఫుల్గా పోషించలేకపోతున్నారు అనేది, దానికి ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నారా ఈ నిర్ణయాలతో? మరికొన్ని కీలక అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో. సార్, ప్రధానంగా ఈ వారంలో ఒక భారీ విషాదం అనే అనుకోవాలి. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో ఎల్జీ పాలిమర్స్కు సంబంధించి జరిగిన ఘటన ఏదైతే ఉందో, ఇప్పుడు మళ్ళీ అంతకు మించి ఒక దారుణం, 17 మంది ఒకేసారి మరణించడం అచితాపురం సెర్జ్లో. ఫార్మా కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు, అంటే దీన్ని రాజకీయం చేయడం పక్కన పెడితే ఈ ఇలాంటి ఘటనలు ఎలా చూడాలి? ఫస్ట్ నిర్లక్ష్యం అని అనుకోవాలా? సాధారణంగా ఒక కంపెనీ, ఇప్పుడు ఒక బిల్డర్ ఉన్నాడు, బిల్డర్ ఇల్లు కట్టుకోవడానికి మనం ఇల్లు కట్టుకోవడానికి ఒక తేడా ఉంటుంది. మనం ఇల్లు కట్టేటప్పుడు బోరు వాటర్ని వాడం. అవును, సాధారణంగా మంచి వాటర్, నది వాటరు, చాలా వాటర్ తెప్పిస్తాం. ఎందుకని, ఆ బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండాలంటే అట్లుండాలి. అవును, అట్లాగే మామూలు కాల్చిన ఇటకలు, ఎర్రటి ఇటకలు తెప్పించుకుంటాం. అంతే, అదే వాళ్ళు చేసేటప్పుడు సిమెంటు ఇటుకనైనా వాడతారు, కట్టేస్తారు. అంటే ఏంటి, ఒక రొటీన్ ప్రాసెస్ నడుస్తుంటుంది. అంటే మనది అన్నప్పుడు ఉండే ఫీలింగు, ఎవరిదైతే మనకేంటి అనేటప్పుడు ఉండే ఫీలింగు, నా పని అయిపోయిందిలే అని ఉన్నప్పుడు ఉండే ఫీలింగ్, ఇప్పుడు పరిశ్రమల విషయంలో అదే జరుగుతుంది. పరిశ్రమలకు ఏం చెప్తున్నారు, మీ అంతటా మీరు సెల్ఫ్ ఆడిట్ చేసుకోండి అని చెప్తున్నారు. అది చెప్పినంతకాలం వాళ్ళు యాక్చువల్గా అయితే కనుక మరింత సిన్సియర్గా చేయాలి. వాళ్ళు ఏం చేశారు, తన ఇంటిని జాగ్రత్తగా చూసుకున్నాడు, తన పరిశ్రమ 10 మందిది అనే లెక్కను చూసుకున్నాడు. ప్రతి చోట మీకు విశాఖపట్నంలో జరిగేది ఎప్పుడు అదే సమస్య. అంటే ఎలా ఉంటుందంటే, తన ఇప్పుడు అందులో ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళ ఇంటి భవనాలు చూడండి, ఎప్పుడన్నా ప్రమాదాలకు గురైనయో చూడండి, అక్కడ అగ్ని ప్రమాదాలు తగలబడే పరిస్థితిలో ఉండవు. అదే ఈ పరిశ్రమల దగ్గరకు వచ్చేటప్పటికి మినిమం 1 కోటి రూపాయల ఖర్చు, మ్యాక్సిమం 10-15 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ మెజర్స్ తీసుకోవడానికి. అట్లాగే ఎప్పటికప్పుడు రిపేర్లు చేసుకోవడానికి ఖర్చు అవుతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రమాదం జరిగిందండి, జగన్ హయాంలో ఎల్జీ పాలిమర్స్ తగలబడ్డప్పుడు టోటల్గా సేఫ్టీ ఆడిట్ అని నిర్వహించారు, అన్ని కంపెనీలకు నోటీసులు ఇచ్చి. అందులో ఇది కూడా ఒకటి, దీనికి కూడా, ఈ కంపెనీకి కూడా ఆ రోజు నోటీస్ ఇచ్చారు. ఇచ్చి ఇందులో అవి పాతబడిపోయిన పైపులు మీ, దాని టర్మ్ అయిపోయినాయి, అవి కొత్తవి వాడండి, కొన్ని చోట్ల ఆల్రెడీ లీకులు కూడా ప్రారంభమైపోయినాయి అని చెప్పి చెప్పారు. అలాంటి రిపోర్ట్ ఇచ్చినటువంటి పెద్ద కంపెనీలకు 18, చిన్న కంపెనీలు దాదాపుగా 30-40 దాకా ఇచ్చారు. అలా ఇచ్చిన వాటిటన్నిటిని తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ అధికారి చేతికి ఇస్తారు, ఫాలో అప్ వాళ్ళు చేయాలి. వాళ్ళు ఫాలో అప్ చేయరు, ఎందుకంటే ఇండస్ట్రీస్ నుంచి ఏ ఏడాదికి ఆ ఏడాది వచ్చే మామూలు వాళ్ళకి వచ్చేస్తుంది బల్క్ అమౌంట్గా. ఒక పరిశ్రమకి ఎంతని బేరం పెడతారు, మినిమం 5 లక్షల నుంచి మ్యాక్సిమం 10-15 లక్షల దాకా వాళ్ళ మామూలు. వీళ్ళు దీంట్లో అంతా బాగా చేసినా సరే ఆ లంచం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని వాళ్ళు లంచం మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, తీసుకునే అధికారులు లంచం మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ఇచ్చేటువంటి పరిశ్రమకవేత్త అదే కాన్సన్ట్రేట్ చేస్తాడు. కానీ ఆ డబ్బులు ఇటు సేఫ్టీ మీద పెట్టాలని అనుకోడు, ఎందుకు ఇది చేసినా అక్కడ ఇవ్వాల్సిందే కదా అన్నట్టు. ఇది చిన్న ప్రాబ్లమే కదా, చిన్న ప్రాబ్లమే కదా అనుకుంటారు. మామూలుగా మన ఇంట్లోనైనా సరే ఎప్పుడన్నా ఒక్కోసారి ట్రిప్ అయిపోతుంటుంది, చిన్నదే కదా అనుకుంటాం, ఉన్నట్టును ఒకసారి ఇది అంతే జరిగింది అప్పుడు అనగా తెలిస్తే పట్టించుకోలేదు, లేదా లైట్ తీసుకున్నారు. ఈలోపు మేనేజ్మెంట్లో ఇద్దరు మధ్యన, ఇద్దరు మేనేజ్మెంట్లు అంటది, ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కోర్టులో వేసుకుని కేసులు నడుస్తుంది మేనేజ్మెంట్ ఎవరిది అన్నటువంటి. కాబట్టి ఆ ఖర్చు నువ్వు పెట్టాలా నేను పెట్టాలా అన్నటువంటి తేలాలంటే ముందు యజమాని ఎవరో తేలాలి కదా.
దాంతో అట్లా నడిచిపోయింది, ఆగిపోయింది అనమాట. దాని పర్యవసానం ఇప్పుడు. కానీ మామూలుగా ఒక షాపింగ్ మాల్ లేదంటే చిన్న చిన్న ఏదైనా నిర్మించినా దానికి నాణ్యతా ప్రమాణాలు, భద్రతా ప్రమాణాలు, ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఆ ఏర్పాట్లు ఇవన్నీ పరిశీలిస్తారు కదా, లేదంటే అనుమతులు ఎవరు బిల్డింగ్ నిర్మాణానికి కూడా ఆపేస్తారు మధ్యలో అధికారులు వెళ్ళి అంటారు. ఇంత పెద్ద పరిశ్రమలో కడుతున్నప్పుడు అటువంటి చర్యలు అంటే రెగ్యులర్గా ఉంటాయంట కదా, ఎవరి 6 మంత్స్కు ఎవరి ఇయర్కి వెళ్ళి చూడాలి అని, అటువంటి జరగట్లేదా? పరిశ్రమలకి సజ్జల భూములు ఇచ్చేసి ఇంకలా వదిలేస్తాయి ప్రభుత్వాలు కూడా. పరిశ్రమలు కట్టినప్పుడు చూస్తారని, కట్టిన తర్వాత చూడ, తర్వాత పర్యవేక్షణ అనేది కొనసాగింపు ఉండదా? ఎందుకంటే స్టాఫ్ ఉండరు మన దగ్గర. మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆసుపత్రుల్లో చేరే ఎవరిదైనా సరే డాక్టర్ గారిని అడగండి ఏంటి మీకు రోగం అంటే, మనం ఎప్పటి నుంచినో తింటున్న ఆహారంలో ఉన్నటువంటి నాణ్యత ప్రమాణాల లోపం, లేదా ఇప్పుడు టీ ఉంది ఆ ప్లాస్టిక్ కవర్లో పోషిస్తున్నారు అవి తాగుతున్నాం, దాంట్లో ఉన్నటువంటి సిమ్టమ్స్ మనకు వెళ్తాయి, అవి క్యాన్సర్కి కూడా కారణం అవుతాయి. ఇది ప్రభుత్వాలు ఎప్పుడు పట్టించుకుంటాయి? ఎప్పుడన్నా ఓ ప్రముఖులకి జరిగినప్పుడు సీరియస్గా ఆ రోజున స్పందిస్తాయి. రెగ్యులర్గా పనిచేయాలంటే కార్పొరేషన్ తరఫున స్టాఫ్ బోర్డు అంతమంది ఉండాలి, 100 కాదు 1000 మంది ఉండాలి, అంత ఉంటారా మనకి? రెండవది ఇక్కడ కంఫర్ట్నెస్ చూసుకుంటారు, పరిశ్రమని కంఫర్ట్గా ఉండనిస్తే వాడు పరిశ్రమ నడుపుతాడు, 10 మందికి ఉద్యోగాలు వస్తే ఇది ఉంటుంది. అదే గనక మనం గనక వాళ్ళని అది పెట్టు ఇది పెట్టు అంటే గనక వాడు విరక్తి చెందడంతో పాటు వచ్చే పారిశ్రామిక అతను కూడా ఇక్కడంతా బాగా తలనొప్పిగా ఉందిరా అంటాడు, అందుకని రావడం మానేస్తారు అనేటటువంటి ఒక పిచ్చి భ్రమలో ఉంటారు వీళ్ళు, పిచ్చి భ్రమలో ఉంటారు. వాస్తవంగా అట్లాగైతే గనక గుజరాత్లో ఎందుకు లేదు, లేకపోతే గనక ముంబైలో ఎందుకు లేదు, కర్ణాటకలో ఎందుకు లేదు? ఇక్కడ మనం ఏంటంటే పారిశ్రామికవేత్తలను రప్పించాలి అంటే వాళ్ళకి సాష్టాంగ ప్రణామం చెయ్యాలి, వాళ్ళు చేసే అధోపనులను కూడా మనం కవర్ చేసుకోవాలనేది ఎందుకు? అసలు పాయింట్ ఏంటంటే అవన్నీ సొల్లు కబుర్లు పార్టీ ఇదంతా కూడా. పాయింట్ ఏంటి అంటే మన దగ్గర స్టాఫ్ లేరు. ఇండస్ట్రియల్ సెక్యూరిటీ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు మన దగ్గర? ఇండస్ట్రియల్ సేఫ్టీ చెక్ చేసేందుకు స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? అసలు ఒక సామానుని తయారు చేశాక దాని నాణ్యతను కొలిచేటటువంటి స్టాఫ్ ఎంతమంది ఉన్నారు మనకి? 100 కంపెనీలకు మీరు చూడండి, నేను వైజాగ్లో పనిచేశాను, అక్కడ ఫార్మా సెజ్జే ఉంది కదా, మొత్తం కలిపితే 30 మంది 40 మంది ఉంటారు. ఏది డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్, వాళ్లే కదా క్లియరెన్స్ ఇవ్వాల్సింది. ప్రతి మందు ప్రతి బ్యాచ్ లో ర్యాండమ్ గా ఓ 10 టాబ్లెట్లో 10 ఇంజక్షన్లో 10 ఇదో చెక్ చేయాలి. ఏడ చెక్ చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు కాగితం తెస్తారు, వీళ్ళు సంతకం పెడతారు, ఏడాదికి ఇన్న టార్గెట్ పెట్టుకుని ఈ ఏడాది 50 చేసామంటే వచ్చే ఏడాది 60 చూద్దాం శాంపిల్స్, వచ్చే ఆ తర్వాత ఏడాది 70 చూద్దాం, ఇంతే ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్లో తగినటువంటి సిబ్బంది మనకు ఉండరు. అందులో ఇది కూడా ఒకటి, ఎస్పెషల్లీ అగ్నిమాపక శాఖకి తక్కువ స్టాఫే ఉంటారు. ఈ ప్రత్యేకించి పారిశ్రామిక వ్యవహారాలకు సంబంధించిన విభాగం అయితే అతి పరిమితంగా ఉంటారు. ఆ ఉన్నోళ్ళు కూడా ఎన్నో దశాబ్దాల నుండి పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకి ఉద్యోగం చేసి చేసి జీతాలు వచ్చి వచ్చి బోరు కొట్టేసి ఉంటుంది. ఎవరు సీరియస్గా సిన్సియర్గా ఎవరు పనిచేయరు. తన మామూళ్ళు తమ కథ అక్కడ వచ్చేటటువంటి దాంట్లో కులం ఏంటి, మతం ఏంటి, వర్గం ఏంటి, పార్టీ ఏంటి, ఇవి చూసుకుంటా స్టాఫ్ గురించి, మిగతా వాళ్ళు చూసుకుంటారు. కానీ చచ్చిపోయినప్పుడు 4 రోజులు హడావిడి నడుస్తుంది. ఇప్పుడు ఆ ఎల్జీ పాలిమర్ అప్పుడు బీన్ అవుతుంది, ఫస్ట్ ఇష్యూ రాగానే ఏమవుతుంది, దాంట్లో ఒరిజినల్ సీరియస్నెస్ మనకు తెలుస్తుంది, దాన్ని డైవర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి, దాంట్లో ఎవడో ఒకరికి ఏదో రాజకీయ లింక్ అంటగట్టాలా, ఇక అక్కడి నుంచి నడుస్తుంది. ఇప్పుడు అప్పుడు ఒక రాజకీయ లింక్ ఏమంటగట్టారు, విజయసాయి రెడ్డి వాళ్ళ బంధువులు అది అని చెప్పారు, తీరా చూస్తే అక్కడ ఎవడు వాడు కొరియా సంస్థ. ఇప్పుడు దీనికి కూడా ఎవడో వాడు చివరిన రెడ్డి అని ఒకటి వచ్చినట్టు అది పేరు చెప్పి అది వాడుతున్నారు. వాస్తవంగా అందులో 71% ఉన్నటువంటి గురించి మాట్లాడలేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే దాంట్లో కులాలు తెస్తాం, మతాలు తెస్తాం, వర్గాలు తెస్తాం, వర్ణాలు తెస్తాం. ఈ గొడవల్లో మనకి పోకిరీ సినిమాల డైలాగే బాగా గుర్తుకొస్తుంటుంది నాకు ఎప్పుడు కూడా. మనం ఒక ఇష్యూని డైవర్ట్ చేయాలి అన్న రూట్ ఆలోచిస్తాం తప్పించి దాన్ని నికార్సుగా ప్రయోజనం చేకూర్చాలని చూడడం, ఒకవేళ చూస్తే జనం పట్టించుకోరు. రాజకీయ కోణంలో కూడా దీన్ని ఒక సందర్భంలో చూసినప్పుడు ఓకే వైఫల్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకులు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళలేకపోవడం, పరామర్శించడం ఆలస్యం కావడం, ఇదేమన్నా అధికార పక్షం రాజకీయం చేయాలనుకుంటుందా? జగన్ అదే చేశారా? కేంద్ర సార్ చంద్రబాబు గారు వెంటనే వెళ్ళారా? ఫస్ట్ ఎవరు వెళ్ళాలా? అధికార పక్షం. అదే ఫస్ట్ ప్రతిపక్షం వెళ్తా ఉంటారు, సేవ రాజకీయం అంటారు. ఇప్పుడు
మొన్న రెండు సుబ్బారాయుడు మాట్లాడు, అది జరిగినప్పుడు ఏమన్నారు, శవం కనబడితే చాలు వెళ్ళిపోతాడు అన్నారు. ఇప్పుడు మరి నేను శవం దగ్గరికి ఎవరు పరిగెత్తారు అంటే ఆయన సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి వెళ్ళారు. మరి అప్పుడు ఆయన పార్టీ నాయకుడిగా హోదాలో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళరా, అది శవ రాజకీయం అవుతుంది. ఇప్పుడు ఇది కూడా శవ రాజకీయం అంటారు. ముందు వెళ్తాదిగా శవం కనిపించింది కాబట్టి పరిగెత్తారు అంటారు. ముందు వెళ్ళాల్సింది సీఎం, తను చేయాల్సింది చేయాలి. చేసిన తర్వాత రెండు రోజులు ప్రతిపక్షం వెళ్తే చేసింది జరిగిందో లేదో చెప్తారు జనం. నిన్న చంద్రబాబు చెప్పారు 1 కోటి రూపాయలు పరిహారం అన్నారు, 50 లక్షలు 35 లక్షలు అన్నారు. ఆయన ఇచ్చినట్టు ఒక రకంగా పరిహారం కూడా సేమ్. అప్పట్లో కూడా ఎల్జే ఫార్మర్స్ ఆయన 1 కోటి రూపాయలు ప్రకటించారు. ఇట్లో కూడా విషయం ఏంటంటే అప్పుడు ఆయన ఫార్ములాని ఈయన కూడా ఫాలో అవుతుంది. ప్రభుత్వం ఇవ్వట్లేదు ఈ డబ్బులు. ఇప్పుడు అక్కడంటే ఎల్జీ పాలిమర్స్ వాళ్ళు ఇచ్చారు. వీళ్ళ మేనేజ్మెంట్ ఎవడు ఇవ్వాలో తెలియట్లేదు. ఇప్పుడు కోర్టులో ఇద్దరు కొట్టుకు చేస్తున్నారు కదా, ఇద్దరు అసలు ఇక్కడికి రానే రాలా. ఎవరిస్తారు ఇప్పుడు ఈ డబ్బులు? కాగితం రాసి ఇచ్చారు సరే, ఎవరిస్తారు ఈ డబ్బులు? కానీ ఫైనల్ గా ఈ అంశంలో ఇలాంటి జరిగినప్పుడు ఇలాంటి పరిహారాలు ప్రకటించడం లేదంటే రాజకీయం మాట్లాడడం తప్ప చేతులు దులిపేసుకుంటున్నట్టే కనిపిస్తుంది. తర్వాత ఫర్దర్ యాక్షన్ కనిపించట్లేదు. అప్పుడు అన్ని సార్లు అంతమందికి నోటీసులు ఇచ్చినా తర్వాత ఏం చేశారని ఎవరికి తెలియదు. అంటే బేసిక్ గా మీకు చేసింటే ఇలాంటి జరగవేమో. వందలాది వేలాది కంపెనీలు ఉంటాయి, వాటిట్లలో ఎన్నని చేస్తారు. అదే ఎవడు కాడు, ఎవడ వ్యాపారం వాడు జాగ్రత్త చూసుకోవాలి. అంటే నోటీసులు ఇవ్వడంతో సరిపోతుందా? నేనంటుంది అదే, దాంట్లో స్టాఫ్ లేరు వాళ్ళు. రెండవది ఏంటంటే స్టాఫ్ అనేది లంచాలు తీసుకునే పనిలో ఉంటారు. ఒకవేళ గట్టిగా ప్రెజర్ చేయగానే లోకల్గా ఉన్న పొలిటీషియన్ దగ్గరికి పోతారు వీళ్ళు, మేనేజ్మెంట్ వాళ్ళు. చూడండి సార్ అంటారు, ఏందా నువ్వు పరిశ్రమలు రానివ్వా మాకు అని చెప్పి వీళ్ళే గొడవ చేస్తారు. నిన్న ఇంతకుముందు అప్పుడు ఫోటోలు చూపెట్టి మరీ పెద్ద ఉపన్యాసం ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇట్లా మాట్లాడతారు 1 కోటి రూపాయలు ఎత్తి అయిపోతుంది దీని సంగతి ఏంటి అది ఇది అనేసి. నిన్న ఏమన్నారు ఆయన, అప్పుడు జగన్ లేట్ అయ్యాడు అన్నటువంటి పాయింట్ మాట్లాడటంతో పాటు అదంతా మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు నిన్న ఆయన ఏమంటారు, మళ్ళీ సేఫ్టీ ఆడిట్ చేస్తే పరిశ్రమలన్నీ ఇబ్బంది పడతాయి వెళ్ళిపోతారన్నారు. ఆ రోజును కూడా చెప్పింది అదే, ఎక్కువ ఏడిపిస్తే వెళ్ళిపోతారు అన్నటువంటి. కానీ మరి చేయాలి కదా. మరి ఇప్పుడు అది చేస్తే ఏమన్నారు, అమర రాజాకి చేస్తే ఏమన్నారు, అవును వేధిస్తున్నారు అన్నారు, ప్రతీకారం అన్నారు, వేధిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. అవును ఇప్పుడు అందుకే ఓడగొట్టారు అక్కడ వీళ్ళని. ఇవన్నీ ఏంటంటే ఎట్లా ఉండాలంటే ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్ లో ఒకటి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు చెప్పిందనే వేస్తారు. నిన్న హోంశాఖ రివ్యూ అని ఒకటి వేశారు. ఏమని, ఏ రాజకీయ పార్టీ వాడైనా సరే అరాచకం చేస్తే చూస్తూ ఊరుకోవద్దు, తాట తీయండి. అదే రోజున ఆ ముందు రోజు రాత్రే తాటేపత్రిలో తలకాయలు పగిలి పోన సమీక్షించారా అక్కడ ఏం జరిగింది. ఏకంగా మాజీ ఎమ్మెల్యేని ఇంటికి కూడా రానియకుండా కూర్చోవాల్సి వచ్చింది. ప్లస్ ఆయన వచ్చి వెళ్ళినందుకు గాను పోలీసుల పర్మిషన్తో పోలీసుల ఎస్కార్ట్తో వచ్చిపోయినందుకు గాను ఇద్దరు వైసీపీ నాయకుల్ని తలకాయలు పాలగొట్టారు. ఇది అక్కడ ఆస్తులు ధ్వంసం చేసి. మరి ఇది ఎక్కడ కనబడింది? మరి అంటే హెడ్డింగ్ చూస్తేనేమో ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు, వార్త చూస్తే అక్కడ తలకాయలు పగిలిపోతున్నాయి, ఆస్తులు ధ్వంసం అయిపోతున్నాయి, అన్నీ నడుస్తున్నాయి. ఇవి కూడా అంతే స్టేట్మెంట్ హెడ్డింగ్ లో చాలా ఘనంగా ఉంటది. ఎలాంటి వాడినైనా కఠినంగా శిక్షిస్తాం, చూస్తా ఊరుకో, వదిలిపెట్టేది లేదు. ఇవన్నీ తర్వాత కొంచెం డౌన్ ప్లే చేయగానే మనం గట్టిగా ఏడిపిస్తే వాళ్ళు వెళ్ళిపోతారండి పారిశ్రామికవేత్తలు, కొత్తోడు రావడం కూడా మానేస్తాడండి. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా గట్టిగా చూసుకోమని చెప్పండి. ఇవన్నీ నిన్న ఆయన ఏమన్నారు, సెల్ఫ్ ఆడిటింగ్ జాగ్రత్తగా చేసుకోండి అన్నారు. మేము ఇబ్బంది పెట్టం, సెల్ఫ్ ఆడిటింగ్ జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పారు. అంత మాట్లాడి ఈ మాట్లాడే ఆ పక్కన కూర్చున్న జర్నలిస్టుల కన్నా ఐడియా రావాలి. సెల్ఫ్ ఆడిటింగ్ చేసుకునేది ఏంటండి, వీళ్ళు కూడా సెల్ఫ్ ఆడిటింగ్ చేసుకుంటారు కదా, ప్రభుత్వం ఏం చేస్తాడని అడగాలి కదా. లేదు లేదు, అక్కడ చెప్పింది వినేసేయడం రాసుకోవడం మాత్రమే నడుస్తుంది. వైసీపీ హయాంలో భూ కబ్జాలు, భూదందాలు, భూ అక్రమాలు బాగా పెరిగిపోయినాయి. అందుకే ఒక జోగి రమేష్ వివాదం, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన పరిధిలో ఇప్పుడు తాజాగా వచ్చినాయి. ఎన్నో కానీ భూ కబ్జాలు చేశారని చెప్పి ఫిర్యాదులు మొన్న చేశారు, ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కొత్త తలనొప్పి తెచ్చిపెట్టేవేనా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు తెలుగుదేశం హయాం వాళ్ళు వాళ్ళు అగ్రి గోల్డ్ తీసుకున్నారు, తిన్నారు, అమరావతిలో తిన్నారు అని వీళ్ళు ఆరోపించారు. మరి వీళ్ళు చేసింది వాళ్ళు ఆరోపిస్తారు, ప్లస్ శిక్షలు ఏంటి? అప్పుడు ఎవడికి శిక్షలు పడాలి, ఇప్పుడు ఎవడికి శిక్షలు పడాలి? అంటే పార్టీ పరంగా పనిష్మెంట్స్, చట్టపరంగా పనిష్మెంట్? చట్టపరంగా, పార్టీల పరంగా ఎవడికి పనిష్మెంట్ ఇస్తున్నాడు? అప్పుడు ఇవ్వాలా, ఇప్పుడు ఇవ్వాలా? బేసిక్ గా అదే అంటుంది, అప్పుడు ఇవ్వాలా, ఇప్పుడు ఇవ్వలేదు అంటున్నారు. వీళ్ళంతరూ పేపర్లలో వార్తలకు పరిమితం అండి, అంతే బేసిక్ గా. రెండో పాయింట్ ఏంటంటే ఇవి సివిల్ లిటిగేషన్స్ కింద అవుతాయి కానీ క్రిమినల్ లిటిగేషన్స్ కింద కన్నావు. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దిరెడ్డిది ఒక వార్త చూశాను నిన్న, అదేదో అక్కడేదో ఒక ఊర్లో
ఒక వారసత్వంగా వచ్చినటువంటి భూమి చెత్తు రిజిస్ట్రేషన్ ఏదో ఏనాం కింద ఎవరికి వచ్చింది దాన్ని చేశారు. దాంట్లో ఏముందంటే నాకు ఆ మొత్తం వార్త చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, అది అతను ఫస్ట్ ఎవరి పేరునైతే ఏనాంగా వచ్చిందో ఆ ఏనాం అతను 10 మందికి అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్నటువంటి వాళ్ళ చేతికి వెళ్ళనివ్వకుండా మధ్యలో ఈ గరిష్ట పరిమిత చట్టం వచ్చింది కాబట్టి ఆపేశారు. ఆడు ఈలోపే అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్న తర్వాత ఆ భూమిని తీసుకొచ్చేసేసి వీళ్ళు మెయింటైన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ 22A వచ్చింది కాబట్టి దాని ఆధారంగా తొందరగా క్లియర్ చేసుకున్నాడు. వీటిట్లలో భూ వివాదాల్లో 2 రకాలు. ఒకటి, మనం ప్రభుత్వ భూమిని డైరెక్ట్ కబ్జా చేయటం. ఇప్పుడు వీళ్ళు రాస్తున్న వార్తలన్నీ కూడా ఎప్పుడో అమ్మకాలు అయిపోయినటువంటి భూముల్ని ఇంకొకళ్ళకి కొనుక్కోవడమో లేదా 22A కిందన కొనుక్కోవచ్చు అని చట్టం ఇచ్చింది కదా ప్రభుత్వం, దాని కిందన అంటే అసైన్డ్ ల్యాండ్స్ ఎవరి పేరున అయితే ఉంటాయో వాళ్ళు అమ్ముకోవచ్చు, వేరే వాళ్ళు కొనుక్కోవచ్చు. అది దాని కింద వాటిని భూ కుంభకోణాల కింద చూపెడుతున్నారు వీళ్ళు. 90% వార్తలు అయ్యే వస్తున్నాయి. ప్రీ హోల్డ్ కుంభకోణం, ఫ్రీ హోల్డ్ కుంభకోణం. అది కుంభకోణం ఎట్లా అవుతుంది? ఫ్రీ హోల్డ్ అంటే నువ్వు అక్కడ ఓ చట్టం చేసావు, 20 ఏళ్ళు పైబడినటువంటి వాడి చేతిలో భూమి ఏదన్నా ఉందంటే అది వాడిదే అన్నది. వాడు అమ్మేశాడు, కొనుక్కున్నారు, ఖచ్చితంగా అందులో ప్రెషర్ లేదా? ఉండుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎట్లయితే అప్పుడు అసైన్డ్ భూములు అమరావతిలో ఏం చేశారు, మీకు 10 పైసలు రాదు లాగేసుకుంటామని చెప్పి వాళ్ళ దగ్గర 5 లక్షలకి 10 లక్షలకి కొనేసుకుని ఆ తర్వాత 20 లక్షలకి ఇదే 2 కోట్లకి 3 కోట్లకి ఎట్లయితే లెక్క కట్టి లేకపోతే గవర్నమెంట్కి ఇచ్చి తీసుకుంటానికి ప్లాన్ చేసుకున్నారు. అదే టైపు ఇది కూడా జరిగినాయి. ఏంటది, మొత్తం 18.5 లక్షలు ఏమో ఇది చేయాలి, ఇది వదిలిపెట్టాలి. వదిలిపెట్టకుండా దశల వారీ అన్నారు. ఈ దశల వారీలో ఎవరిది ఫస్ట్ అయిపోయినాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భూమి అమ్ముతానన్నటువంటి వాడి భూముల వరకు ఫ్రీ హోల్డ్ నుంచి రిలీజ్ చేశారు, వీళ్ళ చేతికి ఇచ్చేశారు, రిజిస్ట్రేషన్ కూడా చేసేసారు. అది వైసీపీ వాళ్ళు కొన్నారు. అంటే ఏంటి, ఆనాడు తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు, సేమ్ వీళ్ళు ఇప్పుడు చేశారు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళుకి వీళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళేమో ఇవ్వము అని చట్టమే చేశారు. ఇది ముందు జీవోనే, మీకేమి వచ్చేది లేదని చెప్పి జీవో ఇచ్చి ఆ తర్వాత అది తెలుగుదేశం వాళ్ళు కొనేశాక అప్పుడు వాళ్ళకి తీసుకుంటున్నట్టుగా చేశారు. అంటే ప్రభుత్వమే అందులో ఇన్వాల్వ్ అయ్యింది. ఇక్కడ ప్రభుత్వం ఇన్వాల్వ్ కాల, పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది, భూములు కొనుక్కో, భూములు ఎవరి పేరున అలా రిజిస్ట్రేషన్ చేసుకోండి, చేసేయండి అని చెప్పింది లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి. దాన్ని రిజిస్టర్ చేసి వాళ్ళ పేరుని ఇవ్వమని చెప్పింది. ఇది గ్రౌండ్ లెవెల్లో దశల వారీ అనగానే వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ చెక్ పెట్టి ఆపేశారు. ఆపేసి వీళ్ళకి అమ్ముతానన్నోడిది మార్కే ఫస్ట్ రిజిస్టర్ చేశారు. మిగతా వాళ్ళను మోసం చేశారు. 18.5 లక్షల్లో మొత్తం కలిపితే 90,000 కూడా లేదు వాళ్ళు చెప్పిన లెక్క, వీళ్ళు చెప్పిన లెక్క. అది అంటే 18.5 లక్షలు నిజంగా తినాలంటే 18.5 లక్షలు తినేయాలి కదా. 92,000 ఎకరాల్లో దగ్గర 30-40,000 ఎకరాలు వీళ్ళు తిన్నట్టున్నారు. అది వాళ్లే చెప్పిన లెక్క, ఎంత జరిగింది అన్నట్టు. కాబట్టి ఆ రేంజ్ లో వీళ్ళు తిన్నారు. అది ఇందులో చట్ట ప్రకారం కోర్టుకి వెళ్తే కోర్టు ఏమంటది అప్పుడు, దీని గురించి అన్నప్పుడు అమరావతి భూములు దాని గురించి అన్నప్పుడు ఏమన్నారు, వాళ్ళు అమ్మారు వీళ్ళు కొన్నారు హక్కు ఉంది కదా, ఏంటి ప్రాబ్లం అంది. ఇది కూడా అంతేగా, వాళ్ళకి జీవో ప్రకారం వాళ్ళ పేరు రిజిస్టర్ అయింది, వాళ్ళు అమ్మారు వీళ్ళు కొన్నారు, ఏంటి ప్రాబ్లం అంటారు. సింపుల్ గా అదే జరుగుతుంది. ఆలనాని రాజీనామాతో వైసీపీ అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి అని వచ్చింది. లెక్కది లైట్ తీసుకోవడమే. ఆలనాని దేశకీ నేతనా జాతి నేత, పార్టీలో ఉన్న చాలా మందిలో ఒకడు అంతే, అయిపోయింది. ఇప్పుడు టైం పవర్ ఉన్నప్పుడు కావాలనుకున్నాడు. ఇప్పుడు ఆయనకేం, తెలుగుదేశంలో ఎవడు సీట్ ఎవరు ఇస్తే కనుక అటు వెళ్తాడేమో ఆలనాని, లేదా జనసేనకి వెళ్తాడేమో ఆయన. ప్రస్తుతానికి ఆయనకి ఏంటి, మొన్నటిదాకా మంత్రి పదవి అనుభవించగలిగాడు, ఆయన జీవితంలో మంత్రి పదవి ఎవడని ఇచ్చేవాడా? ఆ కులం కారణంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమన్నా పోనీ, ఆ రోజున ఏమన్నా అద్భుతాలు ఏమన్నా నడిచినాయి? ఏం కాదు కదా. ఆయన ఏమన్నా ఇప్పుడు బొత్స సత్యనారాయణ లాగాను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాగాను, ఒకటి సొంతగా తిన్నారా లేకపోతే ఏదో ఒక హడావిడి అన్నా కనిపించినాయి. ఈ దాంట్లో ఏం హడావిడి కనిపించిందని, మంత్రి శాఖ తన పని తను చేసుకుపోయాడు, అధికారులే పనిచేశారు, అందులో అంత మించి ఏం లేదు. తర్వాత ఏమైపోయింది, ఆయన అయిపోయింది, కంటిన్యూ అయిపోయాడు, దిగిపోయాడు.
ఆయన మంత్రి పదవి పోయిన దగ్గర నుండి ఆయన అసంతృప్తనే ఉన్నాడు. అప్పటి నుంచి పార్టీ యాక్టివిటీస్ లో చురుగ్గా లేడు. మంత్రి పదవి ఉన్నంత వరకు ఉన్నాడు. మంత్రి పదవి దిగిపోయిన నాడు నుండి ఆయన ఏమే ఇది లేడు. ఇంకా ఇప్పుడు ఆయన వచ్చి ఆయన వెళ్ళిపోవడం వలన పార్టీకి ఏదో అయిపోయేది. అక్కడ ఏంటంటే పార్టీ క్యాడర్ ఎంతవరకు నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళు అందరినీ వదిలేశాడు. ఆయన స్వార్థం ఆయన చూసుకుంటున్నాడు, నేను రాజకీయ సన్యాసం అన్న పేరుతో. అంటే వైసీపీ నుంచి నాయకులు బయటకు వెళ్ళబోతున్నారు, దానికి ఇది ఒక సంకేతం. ఇంకా ఆయన వెనక చాలా మంది ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా. వాళ్ళ నానికి అంత సీన్ ఉందో, 10 మందిని వేసుకుపోయేది బేసిక్గా. మామూలుగా వెళ్ళే వాళ్ళు వెళ్తానే ఉంటారు, నో డౌట్. ఈ 5 ఏళ్లలో తెలుగుదేశం ఎంతమందిని అకామిడేట్ చేయగలుగుద్దో చూసుకుంటది. వాడు తలుపులు తెరిస్తే పోయేవాళ్ళు బోళ్ళంత మంది ఉంటారు, తెరకపోతే ఆగేవాళ్ళు బోళ్ళంత మంది. అంటే నిజంగా ఒక 8 మంది అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయే పరిస్థితి ఉందా? అంటే గేట్లు తీస్తే మన టీడీపీ ఏమైనా సంబంధం ఉందా? లేదు. అంటే వైసీపీ నాయకుడే కాబట్టి రే వెళ్ళి ఏం చేస్తారు? ఇంకా తెలుగుదేశం తీసుకునే ఓపిక ఉందా? తీసుకుంటే జగన్ హాయి, తీసుకోకపోతే తెలుగుదేశానికి హాయి. సింపుల్ అనమాట. అంటే ఉన్న వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఏం లేదా? పరిస్థితి వచ్చింది అని ఏం చేస్తారు? అందరినీ తలా ఒక సెల్లో వేసి కూర్చోబెట్టాలి. అంత మించి కాపాడుకోవడం అంటే ఏం చేయాలి బేసిక్గా? ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఏం పని జరుగుతుంది అన్నటువంటిది. ఎవడు అధికారంలో ఉంటే అడిగే పని జరుగుతుంది. అధికారంలో ఉన్నోడు ఓడిపోయినా పని జరుగుతుంది, అధికారంలో లేనోడు గెలిచినా పని జరగదు. కాబట్టి ఆ టైంలో నెక్స్ట్ అల్లా ఇంకేంటి, అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, బయట ఏం మాట్లాడాలి అన్నటువంటిది అంతే. అవి సహజంగా జరిగే పరిణామం. మనం వ్యవస్థలు ఎప్పుడో చచ్చిపోయినాయి మన దగ్గర. ఇప్పుడు ఇద్దరే ఇద్దరు ఉన్నటువంటి సిపిఎం ఫుట్బాల్ ఆడుకుంది రాజకీయాన్ని. అలాగే అప్పట్లో 5 ఉండేవాళ్ళు తెలంగాణలో బీజేపీ, ఆట ఆడుకున్నారు. కాబట్టి చెయ్యాలి అనుకుంటే ఒక్కడున్నా ఆడుకోవచ్చు. మనం మాట్లాడాలనుకుంది మాట్లాడడం కానీ, ఎందుకంటే ఇవాళ ఇంకా అప్పట్లో ఎన్ని ప్లాట్ఫారాలు లేవు. ఇవాళ బోల్డ్ ప్లాట్ఫారాలు ఉన్నాయి, సోషల్ మీడియా ప్లాట్ఫారాలు. మాట్లాడాలన్నా ఇదేదైనా సరే పాలసీ డిసిషన్ తీసుకోవడం అన్నటువంటి మీద ఆధారపడదు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి తీరాలి, వెళ్ళకపోవడం ఆయన వైఫల్యం. అది ప్రస్తుతానికి మనం అనలేం, ఎందుకంటే మొన్న ఒక సెషనే కాబట్టి. రేపటి సెషన్ కూడా వెళ్ళలేదనుకోండి, అహంకారపూరితమైనటువంటి నాయకుడు కానీ చరిత్రలో మిగిలిపోతాడు. పార్టీ వెళ్ళాలా, కూర్చోవాలి, మాట్లాడాలా, ఎమ్మెల్యేలందరూ ఉపన్యాసం ఇయ్యాలా, సమాధానం చెప్పాలి, ఘాటుగా నిలబడాలా, అది చేయగలిగినప్పుడు మాత్రమే తనకు ఒక స్టేటస్ వస్తుంది. తాజాగా జరిగిన సమావేశంలో ఒక బలమైన సంకేతం ఇచ్చారా నాయకులందరికీ కూడా జగన్? నిన్న మాట్లాడిన మాటలు వాళ్ళతో జరిగిన సమావేశం చూస్తే ఏమనిపించింది? మామూలుగా ఇప్పుడు ఒకటేంటంటే ప్రధానంగా లీగల్ గా ఇప్పటికొక తేడా ఉంది. 2014 అతను పవర్ రుచి చూడలేదు, ఫస్ట్ టైం డైరెక్ట్ గా ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. కాబట్టి అప్పుడు ప్రభుత్వం నుంచి కాపాడుకోవాలి అట్టంటే ఇట్టంటి సమస్య లేదు, ఎందుకని అప్పుడు ఏమి దాడులు గీడులు ఇట్లా అదేం లేదు కదా. 2019 తర్వాత కూడా ఆ ప్రాబ్లం ఏం రాలేదు, ఫస్ట్ టైం ఈ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ముందు ఇంకోటి అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర చాలా గట్టిగా పోషిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి. 2014-19 పోలిస్తే అప్పుడు నెలకోసారో 2 నెలలకోసారో ఒక 48 గంటల దీక్షతో కాలక్షేపం నడిచింది, అంతకు మించి ఏం జరిగేది కాదు. అట్లా తర్వాత పాదయాత్ర ఆడావిడి నడిచిపోయింది. ఇప్పుడు అట్లా కాదు, సిన్సియర్గా ప్రతిరోజు సమీక్ష చేసుకుంటున్నాడు, దాంట్లో మార్పు చేర్పులు చేస్తున్నాడు, కొత్త కొత్త ఎక్కడెక్కడైతే లేదో పిలిచి మాట్లాడుతున్నాడు, ఇదంతా చేసుకెళ్తున్నాడు. కాకపోతే మాట ఎంతమంది వింటారు? ఇప్పుడు పక్కన ఆయన సమీక్ష చేస్తూనే ఉన్నాడు, వెళ్ళిపోయే కార్పొరేటర్లు, వెళ్ళిపోయే కౌన్సిలర్లు వీళ్ళందరూ పోతానే ఉన్నారు. అయితే ఒకటే మొక్క, ఓ నాయకుడు వెళ్ళి జగన్ అడిగాడట ఎట్లాగా ఉంది, వీళ్ళు వెళ్ళిపోతారంటే ఏముందన్నా, వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఏదో ఖర్చు పెట్టుకుని ఉంటారు ఎలక్షన్స్ అప్పుడు. వాళ్ళు హైలీ కరప్టెడ్, చివరికి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఇల్లు కట్టుకుంటే డబ్బులు వసూలు చేసుకుని ఎదవాలంటే మనం ఏమంటాం? ఇప్పుడు వాళ్ళని ఆపమంటే ఏం కావాలి? వాళ్ళకి 2 ఏళ్ల పాటు ఏదో అధికార పక్షంలో ఉంటే 4 రూపాయలు సంపాదించుకోవచ్చు అని పోతారు. మనం తెన్నేయలేదని కడుపు మంట ఉంటుంది. మనం ఇప్పుడు ఆగండియ్యా అంటే నెల నెల వాళ్ళు సంపాదించుకునేది మనం ఇవ్వాలా? ఎంతమందికి ఇస్తాం? 8 కోట్లు ఇస్తాం, ఇస్తే పోను ఆగే రకాల వాళ్ళు, ఆడికి 5 కోట్లు ఇచ్చాను నాకు 10 కోట్లు అంటాడు. ఈ వాళ్ళెవరు వాళ్ళు దోచుకునేకుండా మనం ఇచ్చుకునే కార్యక్రమం ఎందుకు? పోయేవాడిని పోనీయండి, వచ్చేవాడు వస్తాడు. మళ్ళీ మళ్ళీ మనం పవర్లో ఉన్నామంటే అదే వస్తారు. లేదు, ఇప్పుడు పవర్లో ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ రావడం అనేది, ఇప్పుడు మనం అంతకుముందు మనకున్న బలం ఎంత, మనం పోటీలోకి వచ్చిన తర్వాత మనం సీఎంగా గెలిచిన తర్వాత ఎంతమంది ఛాన్స్ వచ్చినాయి, ఎంతమందికి వచ్చినాయి, మనం ఆ సోషల్ ఇంజనీరింగ్ చేసాము. సామాజిక సమీకరణాల్లో ఇంతకు మించి ఎవడూ చేయలేడు, చంద్రబాబు కూడా చేయలేడు. చేసిందని వాళ్ళు నిలబెట్టుకోవాలిక, వాళ్ళు నిలబెట్టుకోలేకపోతే దాన్ని పుచ్చుకుని మనం రోజు వాళ్ళ వెనకాల బతిని లాడతా, అయ్యో బాబు నువ్వు లేకపోతే
మేమేం బతకలేము అని చెప్పి అంటే ఎట్టగా వదిలేయండి, ఉండేవాడు ఉంటాడు పోయేవాడు పోతాడు. కానీ అధికారంలో ఉన్నా లేకపోయినా వైసీపీ లీగల్ విషయంలో బలహీనంగా ఉందా? నిన్న ఆయన మాటలు కూడా న్యాయవాదుల సపోర్ట్ ఉండాలి, లాయర్లు అందరూ ఎక్కడికక్కడ అలర్ట్గా ఉండాలి, సపోర్ట్ చేయాలి మన వాళ్ళకి అని చెప్పడం. ఖచ్చితంగా లీగల్ సమస్య ఏమైపోయిందంటే ఫ్రమ్ ద బిగినింగ్ వీళ్ళు పట్టించుకోలేదు. తెలుగుదేశం సుదీర్ఘకాల పార్టీ కాబట్టి వాళ్ళకి ఉపయోగం ఏంటంటే, అంతకుముందు ఇప్పటికీ 14 సంవత్సరాలు ఆయన సీఎంగా చేసి ఉండటం వల్ల అంతకుముందు తెలుగుదేశం టోటల్గా 20 ఏళ్ళు ఉంది కాబట్టి అనేక మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అయి ఉంటారు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఏపీలు, పీపీ ఇవన్నీ చేసి ఉండుంటారు కదా సీనియర్స్. వాళ్ళు ఆ తర్వాత గవర్నమెంట్ మారినప్పుడు వాళ్ళందరూ కూడా తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే తమకు లైఫ్ వస్తుందన్న ఉద్దేశంతో ఎక్కువ కష్టపడ్డారు. ఇది చూడండినప్పుడు కోర్టులో ఒక రకంగా మీద మీదకి వెళ్ళిపోయారు న్యాయమూర్తులు, చూసాం కదా అది. చివరికి జడ్జి గారులకే చిరాకేసేటంత పరిస్థితి తెచ్చారు. ఆ స్థాయిలో ఇప్పుడు వీళ్ళు లేరు. ఎందుకు లేరంటే వీళ్ళు మొన్ననే మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చారు, మొన్ననే పదవులు తీసుకున్నారు. వీళ్ళలో ప్రత్యేకించి పార్టీ నమ్ముకున్నోళ్ళు అనేది ఏం లేదు, ఎందుకంటే డైరెక్ట్గా పార్టీలో నుంచి అక్కడికి వెళ్ళినోళ్ళు ఏం కాదు. కొంతమంది లాయర్లు వచ్చి మేము పార్టీ తరఫున పనిచేస్తూ ఉంటే రమ్మన్నారు, పని చేయించుకున్నా నడిచింది. ఓ బలమైనటువంటి లాయర్స్ టీమ్ ఇంకో టర్మ్ కంటిన్యూ అయితే వచ్చి ఉండేది, లేదా ఇప్పుడు ప్రారంభమైంది అంతే. ఇప్పుడు ఒరిజినల్ గా చెప్పాలంటే అప్రెంటిస్ టైం ఇది. జగన్ మళ్ళీ గెలిస్తే ఇక ఆ తర్వాత ఒక క్వార్టర్ సెట్ అయిపోద్ది. ఫస్ట్ టైం గెలిచున్నాడు కాబట్టి క్వార్టర్ సెట్ కాల అతనికి. ఇప్పుడు తెలుగుదేశానికి ఒక క్వార్టర్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు జనసేనకి భారతీయ జనతా పార్టీకి కూడా అదే కదా సమస్య, క్వార్టర్ లేదు వాళ్ళకి, వీళ్ళకి ఆ క్వార్టరే ఉంటది, అదే తేడా. సడన్ గా మొన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం సిబిఐ విచారణ పరిధి కొనసాగిస్తూ అది కూడా కండిషన్స్తో, దాని వెనక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా భవిష్యత్తులో చూడబోతున్నావా? ఇదో రొటీన్ ప్రొసీజర్ తప్పించి ఏమీ లేదు. ప్రతి ఏడాది ఎక్స్టెండ్ చేయడం అన్నటువంటి కామన్ థింగ్. అందులో భాగంగా సంతకం పెట్టారు, అందులో షరతు పెట్టారు. జగన్ ఏమో ఓపెన్ ఫ్రీ ఇచ్చేశాడు. రాష్ట్రంలో ఏదన్నా జరగాలంటే మా అనుమతి తీసుకోవాలని రాయలా జగన్, మామూలుగా ఆల్ ఫ్రీ ఇచ్చేశాడు. అందుకనే అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి కదంతా నడిచింది. అదే చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి ఆంధ్రాలో సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు జోలికి రావాలంటే మా పర్మిషన్ తీసుకోవాలన్నాడు. దాన్ని ఇంక అక్కడితో కథ మారిపోలా, అంటే తన వాళ్ళని తను కాపాడుకునేటట్టుగానే షరతు పెట్టాడు అక్కడ చంద్రబాబు. అది తేడా. అంటే తన వాళ్ళని కాపాడుకునే ప్రత్యర్థుల్ని ఇరికించే వ్యూహంలో రేపు పొద్దున్న జరగబోతున్నాయి, ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్నాయి, రోడ్డు మీద జరుగుతున్న మర్డర్లు కానీ, ఇంకా నిన్న కూడా ఏదో టీ స్టాల్ మీద ఏదో దాడి జరిగిందంటే ఇలాంటి చూస్తూ ఉంటే ఏం జరగబోతోంది అనేది. అంటే సిబిఐ విచారణ అని ఒకవేళ కోర్టును కోరినా మేము కన్సెంట్ ఇవ్వలేదు కదా అని చెప్తారు. అంటే నేరుగా వచ్చి వాళ్ళు విచారించే అవకాశం లేకుండా గేట్లు మూసేయడం అంతే కదా టీడీపీ. అదే ఇప్పుడు మీకు చూస్తే అప్పుడు కూడా 2018లో మూసేసిన తర్వాత 3-4 ఇష్యూస్ అప్పుడు కోర్టు సిబిఐ విచారణకి ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు సిబిఐ కన్సెంట్ లేదు రాష్ట్రంలో అని చెప్పేశారు. ఆ కారణంగా కోర్టు సిబిఐ దర్యాప్తుకి ఆదేశించలేకపోయింది. అలాగే ఉంటది ఇక్కడ. అలా అయితే చాలా కేసులు అలాగే పెండింగ్ లో నాన్తా ఉంటాయేమో తెలవ కదా. నానేదే ఉంది, రాష్ట్ర పోలీసులు చూడాలి, రాష్ట్ర పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా అధికార పక్షానికి అనుకూలంగా ఉంటారు. ఇదంతా ఇక్కడ ఏంటంటే మీకు ఒకటేనండి, రాష్ట్రంలో పేపర్ హెడ్డింగులలో ఘనంగా జరుగుతున్నట్టు అంతా పద్ధతిగా జరుగుతున్నట్టు ఉండాలి, కింద జరిగేవన్నీ జరిగిపోతా ఉండాలి, నీతులు అనేది చెప్పడానికే ఉండాలి, ఆచరించడానికి ఉండవు. అధికారులకు కూడా బాబు వార్నింగ్ ఇస్తున్నారా ఈ మధ్య? అది అందరు అధికారులకునా లేదంటే కొందరు అధికారులకు మాత్రమే? ఎందుకంటే పదే పదే 95 నాటి బాబుని చూస్తారు, 95 నాటి బాబు మళ్ళీ వచ్చేశారు అని ప్రచారం చేయడం కూడా ఏంటి రాజకీయం? హెడ్డింగ్ల కోసమే మాట్లాడతాడు ఆయన, ఆచరణలో ఆ హెడ్డింగ్ పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక హెడ్డింగ్ హోంశాఖని ఆయన చేసినప్పుడు రాజకీయ కక్ష సాధింపులు ఎట్టి పరిస్థితులు అనుమతించద్దు, శాంతి భద్రతలు కాపాడాలి, నేను ఎట్టి పరిస్థితులు ఒప్పుకోను, అంతకుముందు సైకో పాలనలాగా సాగింది, ఇదంతా మామూలుగా బయట స్టేజ్ మీద అట్టంటే ఉపన్యాసం ఇచ్చారు, అదే ఇచ్చారు, అంతా బాగానే ఉంది, రాజకీయ జోక్యాన్ని నేను సహించను అన్నారు. మరి రాజకీయ జోక్యం లేకపోతే తాడిపత్రిలో ఏం జరిగింది? రాజకీయ జోక్యం లేకపోతే పెద్దిరెడ్డి దగ్గర ఏం జరుగుతుంది? రాజకీయ జోక్యం లేకపోతే తలకాయలు ఎందుకు బదులుతున్నాయి? మరి అక్కడ రాజకీయ జోక్యం ఉన్న చోట శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి? అశాంతి, అభద్రత, ఈ రెండింటికి కారణం ఏంది? ఎవరు? సొంత పార్టీ వాళ్ళే. మరి వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఏమన్నా మానిటర్ చేశారా? ఏమయ్యా తాడిపత్రి లేని రానీ లేదంట, ఇక ఏమన్నా సెన్స్ ఉందని అక్కడ పోలీసులు ఏమన్నా అడిగారా? లేకపోతే పెద్దిరెడ్డిని వాళ్ళ నియోజకవర్గానికి వచ్చిన వెట్టాపుతావయ్యా, అదేం పద్ధతి అని అడిగారా?
లేకపోతే కనుక తలకాయ పగిలి కొట్టిన చోట ఇప్పుడు రఫీ రషీద్ ఎవరిదో అక్కడ ఎస్పీని పిలిచి ఏంటిది అని మాట్లాడారా, సమీక్షించారా, సుబ్బారాయుడు మర్డర్ గురించి సమీక్షించారా? లేదు కదా. అంటే అర్థం ఏంటి, అక్కడ హెడ్డింగ్లో చూసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయి, ఏ రాజకీయ కక్షలు ఒప్పుకునే రకంగా చంద్రబాబు గారు అని ఫీల్ అవ్వాలి. వార్తలో చూస్తే అసలు అవి రాకుండా, ఇప్పుడు ఈనాడు జ్యోతిలో వస్తేనే వార్త, అట్లా ఇవి రావు. వచ్చిన చాలా నార్మల్ ఒక కేసు లాగా సుబ్బారాయుడిదే ఉందనుకోండి, అందులో వాళ్ళిద్దరూ ఇంకొక ఎవరో శ్రీనివాసరెడ్డి అని అతనికి ఇతనికి ఎలక్షన్ ఉంది ఆ కారణంగా చంపారని రాసుకొస్తారు. అంటే ఇక అదే ప్రపంచంలో బ్రతకాలి మనం. అంటే వాస్తవంలో నుంచి కంప్లీట్గా ఆ పత్రికలు సృష్టించే ఆ లోకంలోనే బ్రతకాలి మీరు. అంటే త్రిశంకు స్వర్గంలో బ్రతకాలి మీరు. అలా బ్రతుకుతానంటేనే మీకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదు. కొంత మంది అధికారులు మాత్రమే టార్గెట్ అవుతున్నారా బాబు గారికి? ఎందుకంటే మొన్నటి వరకు శ్వేతపత్రాలు విడుదల చేసినప్పుడు కానీ కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కొన్ని లెక్కలు తీసుకున్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా రిపోర్ట్లు ఇవ్వలేకపోయారు అధికారులు, అలాంటి వాళ్ళని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా అటువంటిది ఏమైనా కనిపిస్తోంది? అట్లా రిపోర్ట్లు ఇవ్వలేని అధికారులు అని కాదు, ఆనాడు అనుకూలంగా రిపోర్ట్లు ఇవ్వలేని, ఇంకా వీళ్ళు ఏం చేయలేరు. అది బేసిక్గా ఏంటంటే వాళ్ళకి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలి అంటే ఇవాళ అధికారులందరికీ ఒకటి అర్థమైపోయింది, తప్పుడు పనులు చేస్తే రేపొద్దున తాము వెళ్ళి కోర్టుల చుట్టూ తిరగాలి, లేదా తాము ఉద్యోగాలు పోతాయి. తాము ఎవడి కోసం చేయాలి వాళ్ళ జీవితాలు త్యాగం? ఇప్పుడు తెలుగుదేశం హయాంలో కొంతమంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కొంతమంది బాగా క్లోజ్గా మెలిగిన వాళ్ళు అరెస్ట్లో జైల్లో కేసులో సస్పెన్షన్లో ఎదుర్కొంటున్నారు. అవన్నీ చూసినోడు తను రేపొద్దున అరెస్ట్ అవ్వాలని ఎందుకు అనుకుంటాడు? ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ అదేది భద్రత మీదన ఒక స్టేట్మెంట్ ఇవ్వని అడిగారు. ఇవ్వమని అడిగినప్పుడు 980 మంది అని అనిత పదే పదే చెప్తుంది. మనకు అసెంబ్లీలో ఎంత అని చెప్పారు, అదే కోర్టుకి చెప్పింది హైకోర్టులో. అంటే ఒక భ్రమల ప్రపంచంలో మనల్ని బ్రతికించడానికి సాక్ష్యం ఏంటంటే హైకోర్టులో జగన్ భద్రత అడిగినప్పుడు 180 ఉన్నారని చెప్పారు, ఇంతకుముందు 180 ఇప్పుడు 90 ఉన్నారు చూస్తున్నారని చెప్పారు. మళ్ళీ వచ్చి 980 ఎందుకు అంటది ఆవిడ? మరి హైకోర్టుకి ఎందుకు అబద్ధం చెప్పా, లేదా ప్రజలకు ఎందుకు అబద్ధం చెప్తున్నావు? కాబట్టి ఒక అబద్ధాన్ని 100 మాట్లాడితే నిజం కూడా చచ్చిపోతుంది. నిజాన్ని చంపేయడం, అబద్ధాన్ని నిజమని నమ్మించడం అనేటటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. అంత మించి ఇంకేం లేదు. దానికోసం ఈ కథలన్నీ నడుస్తుంటాయి. అందులో ఆ భద్రతే కావచ్చు, లేకపోతే కనుక ఇంకొకటి ఉంటది, ఏది ఏది పప్పులు, ఎగ్ పప్పులు అయ్యో తినేశారు. సీఎం క్యాంప్ ఆఫీసు అంటే సెక్రటేరియట్ లాంటిది ఓ రకంగా. రోజుకి 800 వస్తారు, 8000 వస్తారు. వచ్చినటువంటి వాళ్ళందరికీ ఏదో ఒకటి స్నాక్స్ ఇవ్వాల్సిందే కదా. ఇంకోటి అక్కడ ఎమ్మెల్యేల మీటింగ్లు అక్కడే జరిగినాయి, పార్టీ కార్యకర్తల మీటింగ్లు అక్కడే జరిగినాయి, పార్టీ నాయకుల మీటింగ్లు అక్కడే జరిగినాయి. వచ్చినప్పుడు సీఎం అంటే మళ్ళీ ఇంటి దగ్గర నుంచి జేబులోంచి పట్టుకురారు కదా, అందులోంచినే ఇస్తారు కదా. ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి నేను కోడిగుడ్లోనూ, లేకపోతే హెరిటేజ్ దగ్గర నుంచి పెరుగు ప్యాకెట్లు లేదు కదా. ఎక్కడికక్కడ కామన్ గా జరిగిపోద్ది. కాకపోతే అసలు ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేసుకుంటూ రాజకీయాలు చేసుకోవడం అన్నటువంటిది ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరిగేంతంతా ఒకటే. మీడియా మనం ఎలా మాట్లాడాలో, ఎలా తినాలో, ఎలా చెయ్యాలో, ఎలా బ్రతకాలో నిర్దేశిస్తుంది. ఆ ప్రపంచంలో నువ్వు బతకపోతే గనక నువ్వు మంచోడివి కాదు, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు రాక్షసుడివి, నువ్వు సంఘ విద్రోహివి, నువ్వు దేశద్రోహివి, నువ్వు రాష్ట్ర ద్రోహివి అని చెప్పి ముద్రేస్తుంది. ఆ మీడియా కోసం మాట్లాడాలి, మీడియా కోసం రాయాలి, మీడియా కోసం చెయ్యాలి నిజాలు. ఇప్పుడు ఈ ఆఫీసర్లు ఇంకొకటి అది అడిగారు, ఫైనాన్స్ అడిగారు. ఫైనాన్స్ అడిగినప్పుడు ఫైనాన్స్ వాళ్ళు లెక్క తీసుకొచ్చి ఇచ్చారు. ఫైనల్గా ఏమని తేలింది, అది ఈయన 14 లక్షల కోట్లు అన్నది, 9 లక్షల కోట్లు కూడా ఏమని పెట్టారు చివరికి, అది ఆ బిల్లుల చెల్లింపును కూడా దాంట్లో పెట్టుకొచ్చారు. బిల్లుల చెల్లింపును కూడా కలిపితే 9.5 లక్షలు. ఇప్పుడు కూడా మరి ఆల్రెడీ 3 నెలల నుంచి దాని పేరు ఏమంటారు, ఆరోగ్యశ్రీ బిల్లు. మరి ఇదేమంటారు, బాబు గారు చేసినప్పంటారా, లేకపోతే ఇప్పుడు కొన్ని పనులు చేశారు, గ్రౌండ్ లో ప్రారంభించారు, గుంటలు పోడ్చడం ఎట్లాంటి, దానికి ముందు క్యాష్ ఇచ్చారుగా, బిల్లు ఇది అప్పంటారా దీన్ని? టోటల్ గా ఫైనల్ గా ఎంత తేలింది అక్కడ, అదే 4.5 లక్షల కోట్లు. కార్పొరేషన్స్కి ఇంకో 2 లక్షల కోట్లు, మిగతా అన్ని గ్యారంటీలు అన్ని కలిపితే 7.5 లక్షల కోట్లు. అది రాసియమన్నారు, అక్కడ 14 లక్షల కోట్లు వాళ్ళు రాసియమన్నారు. ఎందుకని, రాసిస్తే రేపు ఆడిరుక్కుంటాడు.
వాడు ఎందుకు నెత్తిన పెట్టుకుంటాడు? చివరికి ఈ వివరాలు రాసిచ్చేసి 7:30కి ఆ మిగతాయి కూడా రాసిచ్చేసి, ఇది మీరు మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకోండి సార్, ఇవన్నీ మేము యాజ్ ఫర్ నామ్స్ అయితే దీన్ని అప్పని మేము చెప్పడానికి లేదు, బిల్లులు పెండింగ్ని అని చెప్పేశారు. కథం అవి లేకుండా పోతే వస్తే 7.5 లక్షల కోట్లే కదా వచ్చింది. అంతకుముందు ఎంత ఉంది? 4.5 లక్షల కోట్లు దిగిపోయినాటికి. అంతకుముందు అధికారంలోకి వచ్చేనాటికి 1.25 లక్షల రూపాయలు, ఏది చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చింది, ఆయన దిగిపోయేటికి 4.5 లక్షల కోట్లు, ఏది వీటితో కూడా కలిపి కార్పొరేషన్ల బిల్లుతో. అదే సందర్భంలో ఈయన వచ్చే టైం, ఈయన దిగే టైంకి 7.5 లక్షల కోట్ల రూపాయలు విత్ కార్పొరేషన్. కాబట్టి అప్పుడో 3 లక్షల కోట్లు, ఇప్పుడో 3 లక్షల కోట్లు అప్ప అన్నట్టు నడిచింది. 1.5 to 4 అంటే 3 లక్షల కోట్లు, 4.5 to 7.5 అంటే 3 లక్షల కోట్లు. అంతకు మించి ఇవ్వడానికి అక్కడ స్కోప్ లేదు. కాబట్టి ప్రచారంలో మాత్రం జనాలకు ఏమి వెళ్ళింది? మనం ఇప్పుడు మానిపులేటెడ్ పాలిటిక్స్ అన్నటువంటిది పేపర్లలో రాయించుకోవచ్చు కానీ అద్భుతము ఇది అనేసి ప్రాక్టికల్ గా అధికారులు అందులో చేయి కాల్చుకోవడానికి సిద్ధపడట్లా. అంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఈ మధ్యన ఆయన అంటే ఏదో శ్వేతపత్రాలు ముందు చెప్పారు కాబట్టి విడుదల చేశారు, తర్వాత లెక్కలు. ఇందాక మీరు అన్నట్టు జగన్ భద్రతకు అయిన ఖర్చు నిన్న అనిత్ గారు చెప్పారు, అలాగే ఆయన తిండికై అవుతున్న ఖర్చు, ఆ ఎగ్ పఫ్లను XYZ ఇలా. అంటే ఈ ఖర్చుల రాజకీయం ఏంటి? ప్రతీకార రాజకీయమా ఇది నిజంగా చూడడం, లేదంటే నిజంగా ఒక డైవర్షన్ రాజకీయం ప్రజలకి దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే అయ్యో జగన్ తినేహాడట, ఇన్ని ఎగ్ పఫ్లు తినేశారంట, ఆయన భద్రత కోసం ఎంత ఖర్చు పెట్టారంట, ప్రజలు దుర్ని ఖర్చు సొమ్ము దుర్ని అలాగైనా ఆలోచిస్తారా? బేసిక్గా ఒకటి, మన కార్యకర్తలను సంతృప్తి పరచాలి, ఎదుటి కార్యకర్తలను గిచ్చినట్టు ఉండాలా, సింపుల్ లాజిక్ అంతే. అసలు విషయం మీద ప్రజలు చర్చ జరగకూడదు. ఇప్పుడు అసలు విషయం ఏంటి? ఒక నెల రోజులు ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ నేను అధికారంలో రాగానే మీ అందరికీ నెలకు 1500 ఇస్తానన్నాడు ఆయన. ఒక నెల ఆగితే ఆ 1500 పోయినట్టే కదా. ఇప్పుడు ఏం చెప్పారు, నేను ఏప్రిల్ నుంచి పెంచను, 3 నెలలది కూడా ఇచ్చాను నేను అన్నారా? ఇప్పుడు పోనీ వాళ్ళు ఎవరన్నా అసలు దాని గురించి మాట్లాడుతున్నారా? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకి 1500 అన్నటువంటిది మాట్లాడుతున్నారా? లేదు. అదేది నిరుద్యోగ భృతి ఎవరైనా మాట్లాడుతున్నారా? తల్లికి వందన ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదంటే కనుక ఉచిత బస్సు ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇవేమి అంటే చేతికి క్యాష్ ఇస్తానన్న ఏం మాట్లాడట్లా. ఆ చర్చ జరగకుండా ఉండాలంటే రాష్ట్ర నాశనం అయిపోయింది, ఆడు తినేసాడు ఈడు తినేసాడు, చేతిలో డబ్బులు లేవు. ముందు అసలు అవి చర్చించరా, ఇయా ముందు ముఖ్యం. ఇలాంటి చర్చ జరగాలి, చర్చ డైవర్ట్ అవ్వాలి. డైవర్ట్ అవ్వడం కోసం ఇవన్నీ పోనీది నిజమైతే తీసుకెళ్లి బొక్కలోది ఎగ్ పఫ్లు జగన్ వచ్చిన వాళ్ళకి పెట్టడం తప్పు, అరెస్ట్ చేస్తున్నాం చెయ్యి. లేదు అదేది సెక్యూరిటీ ఇంతమంది ఉన్నారు అందుకని జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు కాబట్టి తీసుకెళ్లి బొక్కలో దోస్తున్నాం, తొయ్యి చెయ్యి దమ్ముంటే ఆ పని. అప్పుడు కోర్టులు ఏంటో చెప్తేగా ఇవన్నీ, మరి ఎందుకు చెయ్యరు? పేపర్లో తప్పుగా రాస్తున్నాయి, చట్ట ప్రకారం తప్పైతే అరెస్ట్ చేయాలిగా. ఇంకోటి ఇప్పుడు చంద్రబాబు గారు ఇంటికి వెళ్తే ఏం పెట్టట్లేదా ఆయన? అయ్యామని ఇంటి దగ్గర నుంచి పార్సిల్ చేసి తీసుకొచ్చిస్తున్నారా ఎక్కడి నుంచి అన్నా? లేదు. టీలు మజ్జిగలు ఏమి ఇవ్వరా? ఏంటంటే కాలక్షేపపు ఇది. ఇంకోటి ఏంటంటే చదువుకున్న మూర్ఖులం ఎక్కువయ్యాం మనం, చదువుకున్న మూర్ఖులు అసలు అంశం మీద నుంచి డైవర్షనల్ అంశాల మీదకే ఎక్కువ పోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ ఈ సందర్భంలో ఏం చెయ్యాలో ఏం చేయకూడదు. ఈ చదువుకున్న వాళ్ళు తమ తమ పార్టీని కాపాడుకోవడానికి అడ్డదిడ్డంగా వాదించుకుంటూ బూతులు తిట్టుకుంటా. నాకు అనిపించేది ఏంటంటే ఒక రాయడము చదవడము వచ్చినటువంటి కదా ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో చేయగలిగేది కామెంట్ చేయాలన్నా, అంటే కొంత నాలెడ్జ్ మినిమం ఎడ్యుకేషన్ అయితే ఉన్నోడే కదా. అలాంటి వాళ్ళే ఎవరికాడ నీతి చెప్పేవాడే తమ పార్టీ వాడు చేసిన బూతుని సమర్థించుకుంటాడు, ఎదుటి పార్టీ వాడిని బూతుని తప్పుపడుతుంటాడు. ఇంకా అక్కడ నువ్వు జెన్యూనిటీ ఏం కోరుతున్నావు? నువ్వు జెన్యూనిటీ కోరినప్పుడు వాళ్ళు ఎందుకు జెన్యూన్గా ఉంటారు? నీ నాయకుడు చేసే తప్పులన్నీ సమర్థించుకుంటూ అవతల నాయకుడు చేసే తప్పుల్ని మాత్రం వ్యతిరేకిస్తుంటే అప్పుడు ఇంకా జెన్యూనిటీ ఎందుకు ఉంటుంది? ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే పాతకాలపు దండ అధికారికంగా కొనసాగుతా, ప్రతి ఒక్కడు అందులో పార్ట్ అవుతున్నాడు అంతే. గ్రామ స్వరాజ్యం దిశగా గ్రామ సభల ఏర్పాటు కాన్సెప్ట్ పాతదైన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కొత్తగా అనిపిస్తోందా, లేదంటే ఒక ఐకాన్ మినిస్టర్గా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఏదైనా ఉందా, ప్రయోజనం ఉందా? ఆయనకి కొత్త, ఆయనకి శాఖ కొత్త, ప్రభుత్వము కొత్త, మంత్రివర్గం కొత్త, మంత్రిగా కొత్త,
పని కొత్త, ఆలోచన కూడా ప్రజలకి ఇది అలవాటు. ప్రజలకి ఆల్రెడీ తెలిసిన గ్రామ సభలు ఎంత ముందు పెట్టేవాళ్ళు జన్మభూమి సభలు అనేసి, అక్కడ గ్రామ సభల్లో తీర్మానాలు చేయడం, వాస్తవంగా వాళ్ళకి కావాల్సినవి చేసుకుంటూ అదే గ్రామ సభ చెప్పిందని రాసుకునేవాళ్ళు. ఈ దఫా ఈయన మాత్రం సిన్సియర్ గా చేయాలనుకుంటున్నారు. చాలా మంచి ఆలోచన. ఏదో 82-83 రకాల పనులు చేయడానికి అవకాశం ఉంది, డబ్బులు ఎంత ఉన్నాయి, ఈ డబ్బులతో ఏమేం చేద్దాం అన్నటువంటిది గ్రామ సభల్లో నిర్వహించాలి, నిర్ణయించాలి అన్నటువంటిది. ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్, స్థానికంగా నాయకులకు కూడా వాళ్ళకు ఒక గుర్తింపు ఇవ్వడం కాదు. ఇప్పుడు ఈ సభకు ఒక సర్పంచ్ పెడతారు ఈ సభ నా గ్రామంలో, ఆ సర్పంచ్ దృష్టికి కొన్ని సమస్యలు అని అంటే తీసుకెళ్తారు, ఇవి మనం ముందు సాల్వ్ చేసుకోవాలని అనుకుంటారు, ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒక రకంగా కరెక్ట్గా జరిగితే మంచిదేనేమో, కరెక్ట్గా జరిగితే అంతా మంచిదే, కాకపోతే కరెక్ట్గా జరగడం ఎంత అనేది లెక్క. ఇప్పుడు మొన్న 10,000 రూపాయలు 25,000 ఇవ్వని ఏం చెప్పారు, ఇచ్చాడు అక్కడోడు ఎవడన్నా, అయిపోయింది ఆగస్టు 15. అవును, ఈయన మాట్లాడాడు అక్కడ ఇచ్చినోడు ఎవడు. రెండోది ఇప్పుడు ఇది ఉంది, డబ్బులు రిలీజ్ చేసామని ప్రభుత్వం చెప్పింది, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, అయ్యి కలెక్టర్ దగ్గర ఉంటాయి, జగన్ చేసినా అదే చేశాడు. అప్పుడు లోకల్ లీడర్ల మాటే కదా, జగన్ ఏమన్నా హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి నాకు వచ్చినా అని చెప్పాడు అక్కడ, లోకల్ లీడర్లు వేసినాయి కదా. అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు అంత తెలివి వైసీపీ వాడే కదా, కానీ ఎక్కడికి పోయినాయి అయ్యి, కరెంటు బిల్లులకి. ఇప్పుడు కరెంటు బిల్లులు కట్టాలక్కర్లేదా రేపొద్దున? ఇప్పుడు ఏమవుతుంది గ్రామీణ ప్రాంతాల్లో రేపొద్దున కనుక ఇప్పుడు ఈ డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి వచ్చినాయి, ఇదేదో మనకి టోటల్గా చూస్తే బల్క్గా కోట్లలో కనబడుద్ది, ఒక ఊరు లెక్కన సగటు చూస్తే 20 లక్షలు 15 లక్షలు ఉంటుంది. దాంతో రోడ్డు వేసేసాం అనుకుందాం, ఓ డ్రైనేజ్ కట్టేశారు అనుకుందాం, కరెంటు బిల్లులు రేపు కట్టలేదు అనుకోండి, స్ట్రీట్ లైట్లకు కరెంటు తీసేస్తుంది డిపార్ట్మెంట్, ఎవడిస్తాడు? ఇదివరకు అయితే అట్లాగా అది అప్పు ఉంటుంది, తర్వాత ప్రభుత్వం తీరుస్తుంది ఇచ్చేది, ఇప్పుడు ఆ రూల్స్ ఒప్పుకోట్లా. కేంద్ర ప్రభుత్వ నామ్స్ ప్రకారం 45 డేస్కి మించి ఏది పెండింగ్ ఉండటానికి లేదు బిల్లు, అట్టయితే కనుక కేంద్రం పవర్ సప్లై ఆపేస్తుంది బిల్లు ఇవ్వకపోతే. 45 డేస్ లోపు ఏ బిల్లు అయినా సరే ఇచ్చేయాల్సింది. మనకి ఎట్లయితే 4 రోజులు టైం ఇస్తారో వాళ్ళకి ఇంకో 15 రోజులు ఎక్కువ ఇచ్చారు ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకు, కరెంటు ప్రైవేట్ కంపెనీల నుంచి కొంటారు కదా ఆ బిల్స్, పోనీ ఈవెన్ పవర్ సెక్టార్ డిపార్ట్మెంట్ నుంచి తయారయ్యే ప్రొడక్ట్ అది ఆపుకుంటే కంపెనీలు మూతపడతాయి రేపు పొద్దున. కాబట్టి ఇప్పుడు అవి ఎట్లాగా, చంద్రబాబు గారు మంచి ఆలోచన చేశారు, ఫ్యూచర్లో సోలార్ పెడతామని, తద్వారా ఇవన్నీ అయ్యని అవ్వడానికి 3-4 ఏళ్ళు పడుతుంది కదా, రాష్ట్రం అంతా సిస్టమ్ మార్చాలా, సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టి ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర దాన్ని తీసుకొచ్చి ఆ పవర్ని ఇవ్వాలి, దాంట్లో ఏం భారీ రాదు. ఇప్పుడు నేను సోలార్ పెట్టించా, సోలార్ పెట్టిస్తే మాకు మామూలుగా చెప్పింది ఏంటంటే 700-800 యూనిట్ల దాకా వస్తుంది అన్నాడు, కానీ తర్వాత చూసుకుంటే ఎంత వస్తుంది, 300-350-400 అట్లా వస్తుంది. అంటే నేను లెక్కేసుకున్నది బిల్లే పడదానుకున్నా, కానీ నాకు పడతానే ఉంది బిల్లు. కాబట్టి ఇప్పుడు అక్కడైనా అంతే కదా, నువ్వు అంత అనుకున్నా సరే మరి దానికి డబ్బులు ఎవరు ఇస్తారు? ఒకటి ఉద్దేశం మంచిది, ప్రాక్టికల్ డిఫికల్టీ అనేది ఇప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడే కూడా తెలియదు, ఇప్పుడు అంతా బాగున్నట్టు అనిపిస్తుంది, ఒక ఆ 1-2 ఏళ్ళు పోతే గానీ దీనివల్ల ఎదురైన సైడ్ ఎఫెక్ట్లు తెలియవు. కానీ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామ సభలతో అంత ఉపయోగం ఉండదా? గ్రామ సభలు లాంటి ఏర్పాటు చేసి పంచాయతీరాజ్ శాఖ బలంగా ఉంటేనే కదా విలేజ్ డెవలప్మెంట్ అనేది ఈజీగా అవుతుంది. ఖచ్చితంగా గ్రామాల్లో గనక మనకి, కేరళలో ఏంటంటే అవిద్యావంతులు ఎక్కువ, చదువుకున్న వాళ్ళు తక్కువ, ఎక్కువ అదే చదువుకున్న వాళ్ళు తక్కువ అక్కడ. చదువుకున్న వాళ్ళు అందరూ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతారు కేరళలో, అక్కడ చదువు రాని వాళ్ళు ఎక్కువ ఉంటారు, ప్లస్ అక్కడంతా కమ్యూనిస్టు బ్యాచ్నే ఉంటారు గ్రామీణ ప్రాంతంలో. ఈ దాంతో వాళ్ళు అక్కడ నాయకుడు చెప్పినటువంటిది డెసిషన్ తీసుకుంటే చప్పట్లు కొట్టేయడం నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ అట్లా కాదు కదా, గ్రామ స్థాయిలో వైరాలు ఉంటాయి, తెలుగుదేశంకి వైసీపీకి పడదు, వైసీపీకి జనసేనకి పడదు, అట్లా జనసేనకి బీజేపీకి పడవు కొన్ని చోట్ల, లేదా జనసేనకి తెలుగుదేశంకి పడవు కొన్ని చోట్ల, అవన్నీ చోట్ల ఎట్లా సెటరేట్ చేస్తారు? ఇంకొకటి ఏంటంటే ఒక నిర్ణయం, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఆయన చెప్పినట్టే 83 పనులు ఎన్నో ఉన్నాయి, అందులో మా ఏరియాకి డ్రైనేజీ కావాలి. డ్రైనేజీ కావాలంటే మా ఏరియాలో రోడ్డు అంతా పొంగిపోతుంటే నువ్వు మాది వదిలేసి మీ ఏరియాకి డ్రైనేజీ కట్టుకుంటావు అంటాడు ఒకడు, లేదా రోడ్డు వేద్దామన్నారు అనుకోండి, రోడ్డు ఎటు వేయాలి అన్నప్పుడు అధికార పార్టీ వాడి వైపు రోడ్డు వేసుకుంటావా అంటారు ఇంకొకళ్ళు. ఇవి నడుస్తుంటాయి, అందుకనే సాధారణంగా ఇవన్నీ మొదట్లో బాగా జరిగింది. రాజశేఖర రెడ్డి ఇది చాలా పెద్ద ఎత్తున పనిచేశాడు, ఈ గ్రామ సభలు ఈ వ్యవహారం ఇదంతా కూడా, వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, చెప్పవరు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు,
తెరా చూస్తే ఎన్ని డబ్బులు అయిపోతున్నాయి కానీ గ్రౌండ్ లెవెల్లో కొట్టుకు చావడం తప్పించి ఏం జరగల. ఆ తర్వాత నుంచి క్రమంగా మళ్ళీ ఆఫీసర్ల రాజ్యం వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే కొంచెం సిన్సియర్, గ్రౌండ్ లెవెల్లో కూడా తన ఇన్ఫ్లుయెన్స్ వాడే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఇప్పుడు మంచి జరిగితే మంచిదే. ఫైనల్గా 5 ఏళ్లుగా ఒక సచివాలయ వ్యవస్థ, ఒక వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలకు బాగా అలవాటు అయిపోయింది, బాగా చేరువైన వ్యవస్థలు ఈ రెండు. సచివాలయ ఉద్యోగులకు కొత్త డ్యూటీలు వేయడం, పూర్తిగా వాళ్ళు నిన్నటి వరకు చేసిన డ్యూటీలను తప్పించడం, వాలంటీర్ వ్యవస్థను అయితే పూర్తిగా పక్కన పెట్టడం, వాళ్ళు రేపు మాపు ఏదో ఉద్యమం చేయడానికి కూడా రెడీ అవుతున్నారంట, రోడ్డు ఎక్కుతామంటారంట. ఏంటి బాబు గారి డేరింగ్ స్టెప్? బేసిక్గా ఏంటంటే సంపద సృష్టించడానికి అయ్యి ఉంటుంది. ఇది ఎలా సంపద సృష్టి? ఇంకా వాళ్ళ జీతాలు లేకపోతే సంపద సృష్టి కదా, వాలంటీర్ లేరు, డబ్బులు మిగిలిపోయినట్టే కదా. అట్లాగే ఇప్పుడు సచివాలయాలు లేకపోతే అందరూ కూడా పనులు చాలా వరకు తగ్గిపోతుంది. అప్పుడు సచ్చినట్టు మీ సేవకి వెళ్తే డబ్బులు వస్తాయిగా, ప్రభుత్వానికి కూడా డబ్బులు వస్తాయిగా, మీ సేవ వాళ్ళకి ఎంతని ప్రభుత్వానికి ఎంతని వస్తాయి. ఇప్పుడు ఫ్రీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ దేనికి డబ్బులు లేదుగా సచివాలయంలో. కానీ వెసులుబాట్లు దూరం అవుతున్నాయి కదా, కొన్ని సౌకర్యాలు మిస్ అవుతున్నాం కదా. వద్దన్నే కదా జనాలు ఓట్లేసింది, జనాలు ఆ వెసులుబాటు కావాలని ఓటేశారా? వద్దని ఓటేశారు. మాకు సచివాలయం వద్దనుకున్నారు, వాలంటీర్ వద్దనుకున్నారు, ఓటేశారు. 2019 ముందు ఆ వెసులుబాటు చూసి ఓటేసింది కదా జగన్ గెలిపించడానికి. అప్పుడు నేను వస్తే వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాను, ఇంటికి మీకు రేషన్ ఇస్తాను అంటే కదా. అప్పుడు మరి అప్పుడు కోరుకున్నట్టు కదా జనాలు, కోరుకున్నారు వచ్చేది, ఇప్పుడు వద్దనుకున్నారు పోయారు. కాబట్టి ఆ రోజున వచ్చింది, ఈ రోజున పంపించేశారు. ఇప్పుడు అంటే ఇప్పుడు వద్దనుకున్నారంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే బాబు గారు ఇప్పుడు నేను రాగానే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తానని చెప్పలేదు, నేను రాగానే సచివాలయ వ్యవస్థ తీసేస్తానని చెప్పలేదు. చెప్పుంటే అప్పుడు తీర్పు వేరే రకంగా ఉండేదేమో. నేను వస్తే కొనసాగిస్తానన్నారు, ఇంకా వాలంటీర్ల జీతాలు పెంచుతానన్నారు కదా, అది చూసే కదా ఒక రకంగా నమ్మి ఓటేశారు అనుకోకూడదా? మీరు కరెక్ట్ లాజికల్ పాయింట్ చెప్పారు. కాబట్టి ఆ ముక్క తెలుగుదేశం అనుకోవట్లా, ఆ ముక్క చంద్రబాబు అనుకోవట్లా, మనం ఇచ్చిన హామీ మేరకు నమ్మారన్నాడు. ఇంకోటి ఆయనకు ధైర్యం, ఇలా చేసేస్తే మర్చిపోతారు జనం అన్నటువంటిది, మర్చిపోతే 5 ఏళ్ళ తర్వాత మనల్ని చూసి ఓటేస్తారు అనుకుంటున్నారు. కాబట్టి ఆ ధైర్యంతోనే ఆ తెగింపే ఆయన చూపెట్టింది. కానీ ఉద్యోగుల పరిస్థితి ఏంటి, వాలంటీర్ల పరిస్థితి ఏంటి? దాదాపు ఇప్పుడు అదో 2.5 ఇది 1 లక్ష అంటే వీళ్ళని తీరనుకోండి, ఏంటి వాళ్ళ పరిస్థితి? ఏం లేదు, 4 లక్షల మందిని హ్యూమిలియేట్ చేస్తున్నాం. జగన్ హయాంలో 1,000 మందో 2,000 5,000 మందో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాధపడ్డారు. బాధపడ్డందుకు గాను అది కోట్లాది మందికి పాకింది. ఇది స్టార్టింగ్ 4.5 లక్షల మందిని మనం గొడవ పెట్టుకుంటున్నాం 2 నెలలు తిరగకముందే. ఇది మంచిదో కాదు భవిష్యత్ తేల్చుద్ది. కానీ ఎంతమంది ఉద్యోగులు తీసేసినట్టు అవుదా రేపు పొద్దున్న? మేము ఇన్ని ప్రభుత్వాలు ఉద్యోగం ఇచ్చామని చెప్పి గత ప్రభుత్వం చెప్పుకుంది, ఇన్ని ఎంతమంది ఉద్యోగులను తొలగించామని అపవాదాలు మూట కట్టుకో. మీరు అక్కడ దాకా వెళ్తున్నారు, ఇంకా అదే కాదు గ్రౌండ్ లెవెల్లో వెల్ఫేర్ అసిస్టెంట్లని మన ఇవి ఉంటాయి కదా, డిజిటల్ అసిస్టెంట్ దాన్ని ఏమంటారు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వీళ్ళ మీద ప్రెషర్లు పెట్టడం, రైల్వే దాని పేరు ఏంటి డిపోలని లాక్కోడాలు బోలెడు జరుగుతున్నాయి. ప్రస్తుతం రకంగా చెప్పాలంటే ఒక రాజుల కాలంలో రాజులు గనక ఓడిపోయినప్పుడు కొత్తగా గెలిచిన రాజు వచ్చి మిగతా వాళ్ళందరినీ బానిసలుగా మార్చుకుంటాడు. ప్రస్తుతం అట్లాంటి బానిసత్వ రాజ్యం కోసం ప్రయత్నం జరుగుతుంది మన రాష్ట్రంలో, ప్రజాస్వామ్యబద్ధ బానిసత్వం. ఒక రేషన్ డీలరు తన రేషన్ షాప్ని వదులుకోవాలి, లేదా దాంట్లో సగం రేషన్ షాప్ ఇంకోటికి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆ మధ్యన నాదెళ్ళ మనోహర్ వచ్చారు, పంచదార తక్కువ ప్యాకెట్లు దొరుకుతుంది, మొత్తం సీజ్ చేయమన్నారు. శబాష అనుకున్నా, కిలో అంటే 940 గ్రాములు వేస్తున్నారు ఇది అన్నటువంటి. యాక్చువల్గా మీరు ఇప్పుడు వీటికి వెళ్ళండి, రిలయన్స్లు వాటి మీరు కేజీ అంటే కేజీ రావు, అది అయ్యి 940 గ్రాములే ఉంటాయి. ప్యాకెట్ మీదనే 940 అని రాస్తారు, చిన్నదిగా రాస్తారు. మీరు అడిగినప్పుడు ప్యాకెట్ అంటే కేజీ ప్యాకెట్ ఇది, అర కేజీ ప్యాకెట్ ఇది అని చెప్తారు. చూడం కదా, ఎందుకు అంటే ఒరిజినల్గా ఆ ఫిక్స్డ్ రౌండ్ ఫిగర్ ఏదైతే ఉందో దానికి ట్యాక్స్ ఉంటుంది, ట్యాక్స్ తప్పించుకోవడానికి జరుగుతుంది, 50 గ్రాములు తగ్గిస్తారు. ఇక్కడ అదే చేశారు, దానికి అనుగుణంగా ఇక్కడ యాక్షన్ అని చెప్పారు. ఇప్పుడు ఏం చేశారు, తర్వాత రిలీజ్ చేసి ఈ నెల ఇచ్చేయమన్నారట, ఈ నెల 1,000 ఇచ్చేస్తారు. మరి మొన్నటిదాకా డీలర్ చేసింది తప్పు, స్టాక్ పాయింట్ ఒడిది తప్పు, ఇప్పుడు మళ్ళీ అదే ఇస్తున్నారు. పోనీ ఏమి ఆ 50 గ్రాములు వేసి ఇవ్వమంటలా, అయ్యే రిలీజ్ చేయమన్నారట. అంటే మన పేపర్లోనేమో ఘనమైన యాక్షన్ తీసుకున్నట్టు, ఇప్పుడు ఏమీ లేదు, ఏమనాలి దీన్ని?
ఈ వ్యవస్థల కోతలు వీటి మీద పోరాటం చేయడంలో ప్రతిపక్షం ఇంకా యాక్షన్లోకి దిగలేదా, రంగంలోకి దిగలేదా, హనీమూన్ పీరియడ్ లాగా వెయిట్ చేస్తుందా? సైలెంట్ చేయడానికి కూడా ఏం లేదు, నాలుగు రోజులు పోతే జనం అంతటి జనం తెలుసుకోవాల్సిందే తప్పించి ప్రతిపక్షం చేయడానికి ఏం లేదు. ఇటట్లలో అంటే వాలంటీర్ల తరపున మాట్లాడట్లేదు, వాలంటీర్లు ఎందుకు తీసుకోవట్లేదని ఏ నాయకుడు వైసీపీ నాయకుడు ఎవరో ప్రశ్నించట్లేదు, అంటే వాళ్ళకి సపోర్ట్ లేదు, ఒక రకంగా సపోర్ట్ కోల్పోయారు. అవును, అంటే వాలంటీర్ల తరు మీద విలక్కి విరక్తి వచ్చేసింది, మనం ఎంత చేస్తే చివరిలో హ్యాండ్ ఇచ్చేసారు ప్రతి ఒక్కళ్ళు అన్నటువంటి ఫీలింగ్ వీళ్ళకి వచ్చింది. సచివాలయ ఉద్యోగులదైనా అంతే, చివరిలో మనం ఎంత లైఫ్ ఇస్తే ఒకేసారి తీసుకొచ్చి మనం కాదు మనం ఓడిపోవాలని వీళ్ళే బలంగా కోరుకున్నారు అన్నటువంటిది. కాబట్టి నాలుగు రోజులు పోయాక ఏమన్నా ఉద్యమం ఉధృతం అయితే అప్పుడు వీళ్ళు రోడ్డు మీదకి వస్తారేమో, లేదంటే ఇంకా వాళ్ళ స్వయంకృత అపరాధం అనుకోవాలి వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు. రేపు చూద్దాం, కీలక పరిణామాలు చోటు చేసుకునే సమయం ఆసన్నం అయిందా, నెక్స్ట్ ఇక వైఎస్ఆర్సీపీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో బయటకు వస్తుందా, మాట్లాడుతుందా, లేదంటే ఇంకా ఇలాగే చూస్తూ ఊరుకుంటారా, రాజకీయాలు ఎటు నుంచి ఎటు మలుపులు తిరగబోతుంది, వేచి చూద్దాం. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయి.